టీడీపీలో ఏం జరుగుతుందో తెలుసా? జగన్ ప్లాన్ ఫుల్ సక్సెస్. ఏపీ టీడీపీ ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. అధినేత చంద్రబాబు గత నెల రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారన్నది ఎవరికి తెలియడం లేదు. పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. నిజానికి చంద్రబాబు కనుక అరెస్ట్ కాకుండా ఉండి ఉంటే ఈ పాటికి చంద్రబాబు ఏపీ అంతా టూర్లు చేసేవారు. అదేవిధంగా అక్టోబర్లో మంచి రోజులని ఆపరేషన్ ఆకర్ష్ని టీడీపీ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది అంటున్నారు. అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలను లాగాలని టీడీపీ ప్లాన్. అయితే దానికి గండి కొట్టేలా అరెస్ట్ జరిగిపోయింది. చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల టీడీపీ ఫ్యూచర్ ఏంటో కళ్ల ముందు కనిపించింది అని అంటున్నారు. చంద్రబాబుకు పలుకుబడి ఎక్కువ అని, ఆయన ఇలా వెళ్ళినా అలా వచ్చేస్తారో అనుకున్న వారికి ఇప్పుడు తన నమ్మకాలు తప్పు అని అర్థమవుతున్నాయని అంటున్నారు. అదే టైంలో టీడీపీ అంతా వన్ మ్యాన్ ఆర్మీగా చంద్రబాబు చేశారు అన్న మరో నగ్న సత్యం బయటపడింది. ఏ పార్టీకైనా నాయకుడు ఉంటారు, కానీ నాయకుడే సర్వస్వం కాదు. ఒకవేళ నాయకుడు ఇబ్బందుల్లో చిక్కుకున్నా లేక ఆయన వెనక్కి తగ్గిన తరువాత నాయకత్వం ముందుకు ఉరకాలి. అలాంటి మెకానిజం 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీలో అయితే లేదు అని చంద్రబాబు అరెస్ట్ నిరూపించిందని అంటున్నారు. ఎందరు పెద్ద నేతలు ఉంటేనేంటి, టీడీపీలో చంద్రబాబు లేకపోతే అంతా అయోమయం, అంతా గందరగోళం అన్నది అర్థమవుతోంది అంటున్నారు. మరోవైపు చూస్తే యువగళం ద్వారా నారా లోకేష్ని చంద్రబాబు అంతటి స్థాయి నేత అని బిల్డప్లు ఇచ్చారు. యెల్లో మీడియా అయితే ప్రతిరోజు హెడ్లైన్స్లో పెట్టి మరీ లోకేష్ న్యూస్ కవర్ చేసేది. సరే, ఎంతలా పొగిడినా అసలైన సవాల్ వచ్చినప్పుడే కథానాయకుడు అన్నవాడు జవాబు చెప్పాలి. అలాంటి విషయం తీసుకుంటే ఇప్పుడు లోకేష్ తేలిపోయాడు అని అంటున్నారు. తండ్రి చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీకి నేనున్నానని గట్టిగా నిలబడి సంక్షోభాన్ని నిభాయించలేకపోయాడు అన్న విమర్శ అయితే ఉంది. అలా టీడీపీ నాయకత్వం సంక్షోభంలో ఉంది అన్నది గట్టిగా కనిపించేలా ఈ అరెస్ట్ చాటు చెప్పిందని అంటున్నారు. ఇక రేపటి రోజున చంద్రబాబు ఎలాగో బయటకు వస్తారు. ఆయన మీదనే పార్టీ ఆశలు కూడా పెట్టుకుంది. కానీ చంద్రబాబు వచ్చిన తరువాత పార్టీని నడపడం వేరు, ఆయన లేకపోయినా టీడీపీ సాగడం వేరు. 7.5 వయసులో ఉన్న చంద్రబాబు మీద ఆశ పెట్టుకుని టీడీపీ కొనసాగుతోందంటే ఎప్పటికైనా డేంజర్ సిగ్నలే అన్న సందేశం మాత్రం ఇతర పార్టీ జనాల్లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు మహా అయితే ఈ ఎన్నికల వరకు గట్టిగా నిలబడగలరు. ఆ తర్వాత టీడీపీ సంగతి ఏంటి అంటే భవిష్యత్తు బెంగను మాత్రం ఈ పరిణామం అలా ఉంచింది అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే మాకు లోకేష్ ఉన్నారనుకుని చాలామంది ఆ పార్టీలో చేరేవారు. ఉన్నవారు స్థిమితంగా ఉండేవారు. మరి టీడీపీలో ఈ రోజున చేరి ఒక దశాబ్ద కాలమైనా హ్యాపీగా రాజకీయం చేసుకోవచ్చా అన్నదే ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నవారికి కానీ లేక ఆ పార్టీ ఆల్రెడీ ఉన్నవారికి కానీ దొలి చేస్తున్న ప్రశ్నట. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు కాదు, దాని వెనుక ఎన్నో లెక్కలున్నాయి. అందులో అతి ప్రధానమైనది చంద్రబాబు తరువాత నో టీడీపీ అని లోకానికి చాటి చెప్పడమే. ఈ విషయంలో వైసీపీ 100% సక్సెస్ అయిందని అంటున్నారు.